Hi friends, welcome to Simhapuri Ruchulu. Please subscribe my channel. Click bell icon for latest updates. Ivalti mana recipe simple prasadam recipe senagalato guggillu. Senaga guggillu prepare cheyadaniki oka bowl loki oka cup mudi senagalnu teeskovali. Mudi senagalu health ki chala manchidi. వీటిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. శనగలు వేసిన తర్వాత నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. పొద్దునికి శనగలు ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి బాగా నానిపోతాయి. వీటిలోంచి వాటర్ ని పూర్తిగా వంచేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి వేసుకోవాలి. ఒక కప్పు శనగలకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత 1/2 టీ స్పూన్ salt వేసుకోవాలి, లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చే వరకు శనగల్ని ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని శనగలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన శనగలను ఒక స్ట్రైనర్ లోకి వేసుకొని నీటిని పూర్తిగా వంచేసుకోవాలి. నీటిని వంచేసిన తర్వాత ఈ శనగలను ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక pan పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 ఎండు మిరపకాయలను ఇలాగా తుంచి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగల్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది ప్రసాదంగానే కాకుండా ఈవినింగ్ స్నాక్ లా అయినా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.